మన శరీరంలో అతిపెద్ద అవయవం కాలేయం. రోజులో 24 గంటలు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటుంది. కణజాలాలు కండరాలు పనిచేయడానికి అవసరమైన శక్తిని అందించే గ్లూకోజ్ మోతాదులను నియంత్రణలో ఉంచడమే కాకుండా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఆహారంగా తీసుకున్న కొవ్వు పదార్థాలను పైత్యరసం సహాయంతో జీర్ణం చేస్తుంది. మన ఆహారం ద్వారా లభించిన ఎన్నో విటమిన్లను, ఐరన్, రాగి వంటి ఖనిజాలను కాలేయం నెలల తరబడి నిల్వ చేయగలదు. ఆహారం ఔషధాల్లోని పాయిజన్స్ ని ఎప్పటికప్పుడు నాశనం చేయడమే కాకుండా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను అంతం చేస్తుంది. ఇంతటి కీలకమైంది కాబట్టే కాలేయం దెబ్బతింటే శరీరమంతా కుప్పకూలిపోతుంది. కాలేయ జబ్బుల్లో మొదట్లో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీనికి కారణం కాలేయం 60-65% దెబ్బతిన్నా తిరిగి తనను తాను రిపేర్ చేసుకోగలదు. అంతకంటే ఎక్కువ దెబ్బతింటే అది జబ్బుగా మారుతుంది. 70% కాలేయం దెబ్బతిన్న తర్వాత లక్షణాలు కనిపించడం వల్ల చికిత్స ఆలస్యమైపోతుంది. అందుకే చిన్న చిన్న లక్షణాలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటే కాలేయ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. సాధారణంగా కాలేయ వ్యాధి తొలిదశలో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సాధారణ సమస్యలే కనిపిస్తాయి. జబ్బు ముదురుతున్న కొద్దీ కామెర్లుగా మారుతుంది. చర్మం, కళ్ళు పసుపు పచ్చగా మారి మూత్రం ముదురు రంగులో వస్తుంది. కుడివైపు రొమ్ము కింద కొద్దిగా నొప్పి రావచ్చు. ఇక సిరోసిస్లోకి మారాక కామెర్లు మరింత తీవ్రమవుతాయి. కడుపులో నీరు చేరడం మొదలవుతుంది. కాళ్లవాపులు, రక్తం వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు హెపాటిక్ కోమా బారిన పడి కోమాలోకి వెళ్ళిపోవచ్చు. శరీరంలో సోడియం, అమోనియా తగ్గిపోయి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే అవకాశము ఉంటుంది. 30-35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికొకసారి కాలేయ సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. కనీసం 2 ఏళ్లకు ఒకసారైనా అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సరైన చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు కాలేయ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటూ గ్లూకోజ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే హెపటైటిస్ బి, సి పరీక్షలు కూడా చేయించుకుంటుండడం బెటర్. ఫ్యాటీ లివర్. మన దేశంలో 40 ఏళ్లు దాటిన వారిలో 25% మంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వాళ్లే. కాలేయ మార్పిడి అవసరం ఉన్నవారిలో కూడా దాదాపు 35% మంది ఫ్యాటీ లివర్ బాధితులే. కాలేయ కణాల్లో అవసరానికి మించి కొవ్వు పోగుపడ్డం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. దీనికి ప్రధాన కారణం అస్తవ్యస్త జీవనశైలి. నూనె, కొవ్వు, పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, తగినంత శ్రమ, వ్యాయామం చేయకపోవడం వంటివన్నీ కారణాలే. శ్రమ లేకపోవడంతో గ్లూకోజ్ నిల్వలు కాలేయంలో పేరుకుపోయి లివర్లో కొవ్వుగా మారి పోగుపడి ఫ్యాటీ లివర్కు దారితీస్తాయి. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. మద్యం అలవాటు ఉన్నవారికి ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. మద్యం శరీరంలోంచి బయటకు వెళ్లిపోయేలా కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కానీ ఈ ప్రక్రియలో విడుదలయ్యే కొన్ని హానికర పదార్థాలు కాలేయ కణాలను దెబ్బతీస్తాయి. దీంతో అంతర్గత వాపు ఏర్పడి కాలేయం దెబ్బతింటుంది. దీని కారణంగానే ఫ్యాటీ లివర్ వస్తుంది. క్రమంగా ఆ వాపు స్టియాటోహెపటైటిస్గా మారి చివరికి సిరోసిస్కు దారితీస్తుంది. మద్యం ఎంత ఎక్కువగా తాగితే ఈ వ్యాధి అంత త్వరగా పెరిగి ప్రాణాలు కూడా పోతాయి. కొన్ని రకాల మెడిసిన్స్ కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. ఇన్సులిన్కు కణాలు సరిగా స్పందించకపోవడంతో ఫ్యాటీ లివర్ తలెత్తి కాలేయ కణాలు క్రమంగా చనిపోతాయి. కణాలు చనిపోయిన చోట నల్లటి మచ్చ ఏర్పడి కాలేయం కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఈ దశలో కాలేయ కణజాలం తాళ్లలా పేనుకుపోయి ముడులు పడుతుంది. బుడిపెలుగా మారి రాయిలా మారిపోతుంది. ఇది చాలా ప్రాణాంతకం. కాలేయం దెబ్బతిన్న వారికి క్యాన్సర్ కూడా ఓ కారణంగా ఉంది. కణాలు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడం వల్ల కణితులు తలెత్తుతాయి. వీటిల్లో కొన్ని క్యాన్సర్గా రూపాంతరం చెంది ప్రాణాలు తీస్తాయి. కాలేయ వ్యాధుల బారిన పడకూడదంటే ముందుగా ఊబకాయం రాకుండా చూసుకోవాలి. అన్ని రకాల పోషకాలు లభించే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ నూనె, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. అన్నం కూడా మితంగా తింటూ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం బెటర్. మాంసాహారాలు కూడా ప్రతిరోజు చికెన్, గుడ్లు, చేపలు తినడం వల్ల కాలేయంపై ప్రెజర్ పెరుగుతుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి. తిన్న వాటిని జీర్ణం చేసుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాలేయ జబ్బుకు సమగ్రమైన చికిత్స చాలా ముఖ్యం. కాలేయం గట్టిపడిన వారికి మార్పిడి అవసరం అవుతుంది. కాలేయంలో ప్రధాన రక్తనాళం మూసుకుపోయిన వారిలో చికిత్స మరింత కష్టమవుతుంది.
ఇక కాలేయ క్యాన్సర్ సోకితే కొంత భాగం కాలేయాన్నే తొలగించాల్సి ఉంటుంది. అయితే కాలేయ మార్పిడి చేయించుకున్న వారిలో 85-90% తిరిగి కోలుకుని మునుపటిలాగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రస్తుతం చాలా వరకు సన్నిహిత కుటుంబ సభ్యులు, బంధువుల వంటి సజీవ దాతల నుంచే కాలేయాన్ని తీసుకుని మార్పిడి చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత దాతలైనా గ్రహీతలైనా 4 వారాల్లోనే తిరిగి మామూలు స్థితికి చేరుకుంటారు. కాలేయాన్ని సగం వరకు కత్తిరించినా 2 నెలల్లోనే దాదాపుగా యథాస్థితికి చేరుకుంటుంది. కాబట్టి కాలేయ మార్పిడి, అవయవ దానం గురించి భయపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ సమస్యంతా ఆపరేషన్ ఖరీదైంది కావడమే. దీన్ని చాలామంది భరించలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు తగిన ఆలోచన చేస్తే బాగుంటుందని చాలామంది వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇది మన కాలేయానికి సంబంధించిన హెల్త్ స్టోరీ. ఈరోజు లివర్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై, వాళ్ళు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే ఎప్పటికీ ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో విలువైంది ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఆరోగ్యం మాత్రమే.